నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదర్ తెరీసా అవార్డు గ్రహీత ఏలూరికి ఘన సన్మానం. ఏలూరి సన్మాన సభకు హాజరైన రాజకీయ వ్యాపార ప్రముఖులు. మదర్ తెరీసా అవార్డు గ్రహీత ఏలూరు శ్రీనివాసరావును ఖమ్మం గణేష్ గార్డెన్లో ఘనంగా సన్మానించారు. హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరీసా అవార్డును హైదరాబాద్లో ప్రముఖుల చేతుల మీదుగా ఇటీవల ఏలూరు శ్రీనివాసరావు అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ఏలూరుని సింగరేణి గ్రామ ప్రజల తరఫున సన్మానించేందుకు సింగరేణి గ్రామ సర్పంచి మండపూడి రాణి, టీడీపీ మండల నేత మండపూడి శ్రీనివాసరావు నేతృత్వంలో కార్యక్రమాన్ని రూపొందించారు. ఏలూరుని సన్మానించే కార్యక్రమాన్ని ఖమ్మం గణేష్ గార్డెన్లో ఆదివారం ఏర్పాటు చేశారు. ఏలూరు దంపతులను గజమాలతో సత్కరించి సన్మాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. Thank you.
జాతీయాల్లో విలువలు పాటించే నేతగా జిల్లా స్థాయికి ఎదిగి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కూడా రాణించిన ఏలూరు శ్రీనివాసరావు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక చేయూతనిస్తూ స్వచ్ఛంద సంస్థలకు కూడా తోడ్పాటును అందిస్తూ మదర్ తెరిసా అవార్డును అందుకున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరిసా సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని ఏలూరు చేసిన కార్యక్రమాలను సన్మాన సభలో పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసించారు. మదర్ తెరిసా అవార్డు గ్రహీత ఏలూరు సన్మాన సభలో ఇల్లందు ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసారి లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండపాల కోటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మాడుకొండ రాధాకిషోర్, రాయల శేషగిరిరావు తదితరులు రాజకీయ పార్టీ నాయకులతో పాటు పలువురు వ్యాపార రాజకీయ ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అవార్డు గ్రహీత ఏలూరుని అభినందించి శాలువాలతో సత్కరించారు. వారి సొసైటీ సెక్రటరీగా ఉదాహరణపురంలో మాకు బాగా పరిచయం. అందులో ఏలూరు ప్రాంత విద్యార్థి శాఖ ప్రకటించినారు. అందుకనే దగ్గర సన్నిహితం ఏర్పడింది. ఎందుకంటే ఈ మాట్లాడుతున్నానంటే ఎవరైతే తన డ్యూటీ తాను చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడే సరైన ఆఫీసర్ కానీ సర్పంచిగా ఎన్నికైన ప్రసాదు సుప్రతిలు సింగరేణి సర్పంచి గారు, వీరేంద్ర గారు మరియు వీరంతా సుప్రతిలు మా కార్యక్రమం కానీ మీరందరం కార్యక్రమంలో తెలిపించి అంతో ఎంతో ఎదిగి అమ్మ వచ్చి స్థిరపడి ఏదో వృత్తి చేసుకుంటూ స్థిరపడవాలని శ్రీనివాసరావు నాకంటే చిన్నవాడు చిరంజీవి సరే ఈ అవార్డు ఎప్పుడు కావడం అయిన రోజు పెట్టారు అమ్మన్నారు. మేము కూడా హైదరాబాద్ వెళ్ళాము, అవార్డు ఇచ్చినప్పుడు మేము కూడా అక్కడ ఉన్నాము. అవార్డు హైకోర్టు జడ్జి గారు, సినిమా యొక్క సుమన్ గారు అందరి చేతుల మీదుగా ఈ అవార్డు ఎప్పుడు సేవ చేసినందుకు గాను ఈ మదర్ తెరిసా అవార్డు శ్రీనివాసరావు ఇచ్చారు. నేను మీతో మాట్లాడుతున్నాను, నేను తప్పకుండా మీతో మాట్లాడి మేము మాకు సాయంత్రం ఉందామని చెప్పారు. ఈ సభకు విద్యార్థి విద్యార్థులు సోదరులు గౌరవనీయులు పట్నాయేశ్వర గారు మిగతా నేను ఈ యొక్క ఖమ్మం జిల్లాకు కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా అంతకుముందు బీసీఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన దూరాలపురం సొసైటీలో కార్యదర్శిగా గుమస్తగా పనిచేసేటువంటి రోజు నుంచి పరిచయం ఉంది. కష్టపడి మరి ప్రయత్నించినటువంటి చాలా ఇబ్బందులలో ఒడిదొడుకులలో సహకారంగా ఉంది బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో మరి పట్టుకొని చిన్న స్థాయి శ్రీనివాసరావు గారు నేటి హైదరాబాద్లోని ప్రసంగ మదర్ తెరిసా హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ అవార్డు శ్రీనివాసరావు గారికి ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు అవార్డు ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ సన్మానించుకుంటున్నాం. అలా కాకుండా ఎవరెవరికైతే సహాయం అందిందో వాళ్ళు కూడా గుర్తుంచుకొని శ్రీనివాసరావు గారి పేరుని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారు మన ప్రాంతంలో చేస్తున్నటువంటి సేవల్ని మీరు కూడా గుర్తుంచుకోండి అని చెప్పి ఆ స్వచ్ఛంద సంస్థ ఇవాళ మనకి గుర్తు చేస్తూ ఇచ్చినటువంటి అవార్డు. ఒక గ్రామంలో పల్లెటూరులో జన్మించినటువంటి శ్రీనివాసరావు గారు అందరూ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు చేస్తా అనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని
చుట్టూ ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో దీంట్లో ప్రవేశించి దీంట్లో కూడా ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కగలటం ఆయనలో ఉన్నటువంటి ఇప్పటి నుంచి శ్రీనివాస భవనాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా కొంత మనం చెప్పాము. ఎందుకంటే ఆయన ఇస్తున్నటువంటి సేవల కోసం, లేదంటే ఆయన ఎవరెవరికైతే సహాయం చేశారో వాళ్ళందరూ కూడా ఆయన బాధ్యతగా నిలవాల్సినటువంటి ఇంత పోటీ రంగంలో నిలబడి ఇవాళ ఈ స్థానానికి చేరుకోవడానికి ఆయన చేసినటువంటి కృషి, ఆయన పడ్డటువంటి ఇబ్బందుల్ని రెండింటికి కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. ఆయన ఉన్నత స్థానానికి వచ్చినప్పుడు ఆయన కింద వచ్చినటువంటి స్థానాన్ని కింద వ్యక్తులు కూడా మర్చిపోకుండా ఆ కింద ఉన్నటువంటి పునాదిని కూడా గుర్తుపెట్టుకుని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ పిలుచుకొని ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళందరినీ పిలుచుకొని పొందాల్సినటువంటి ఆరాటలన్నీ కూడా శ్రీనివాసరావు గారికి ఉన్నాయని చెప్పి నేను మనం చెప్తూ జీవితంలో ఇంకా ఎదగాలని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతూనే సమాజానికి వైకల్యంలో ఉన్న శ్రీనివాసరావు ఖమ్మం స్థానిక సంస్థల క్షేత్ర మండలి నాకు 1992లో నేను కారేపల్లి హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పుడు నుంచి పరిచయం. వారిపల్లి పరిచయం ఉండటం వల్ల మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో భాగంగా వారి యొక్క సహకారం అడిగినప్పుడు వెంటనే వారు ఒప్పుకొని నేను చేసేటటువంటి సాంఘిక సేవా కార్యక్రమాల అన్నింటిలో కూడా సమాజ సేవా కార్యక్రమాలలో వారు పూర్తిగా మాకు సహకరించినటువంటి వ్యక్తి. శ్రీనివాసరావు 1991 వారు చాలా నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ ఈనాటికి కూడా ఆసక్తిని ఆ యొక్క తన యొక్క విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు మనందరం కూడా అభినందించారన్నమాట. ఉన్నాను అందువలన వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో భాగంగా సమాజంలో ఎవరైతే సేవలు అందిస్తున్నారో వారికి సంపాదించేటువంటి సంస్కృతి కూడా డెవలప్ అవడం అనేటువంటి జరిగింది. అందులో భాగంగా నమస్కారాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాసరావుకు నేను గురువు అయినందుకు నేను గర్వపడుతున్నా. ఎందుకంటే చాలా చిన్న వయసులో 1979 ఆ స్కూల్లో ఆపై అప్పుడు చిన్నవాడు మరి అలా ఉండి ఇలా ఎదిగి ఎది అంటారు ఎదురుగా కలది కొదగమని మొక్కటి చెబుతుంది అన్న సందర్భంలో ఈ బాబు ఇక్కడ మద్దతు సమాజం గ్రహించినందుకు నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. దీనిని తెలుపుకుని ఇంకా సమాజ సేవ చేయాలని చెప్పి తెలిసి సింగరేణి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఏలూరు శ్రీనివాసరావు సన్మాన సభకు కారేపల్లి మండలంలోని వివిధ పార్టీల ప్రముఖులు, వ్యాపారవేత్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఏలూరుని అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు. ఏలూరు సేవలను కొనియాడుతూ వివిధ పార్టీల నేతలు సన్మాన సభలో ప్రసంగించారు. కారేపల్లి సర్పంచ్ మండపూడి రాణి, టీడీపీ నేత మండపూడి శ్రీనివాసరావు ఏలూరుని గజమాలతో సన్మానించి వెండి జ్ఞాపికను బహుకరించారు. ఏమా
వచ్చిందని ఎంతో సంతోషంతో అందరూ కూడా ఈ అవార్డు ప్రకటించిన అనంతరం మేమందరం కూడా మా అభిప్రాయాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోట నాగేశ్వర గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు మీ మనలో ఉన్నటువంటి వ్యక్తికి రావడం వల్ల వారు కూడా సంతోషించి మా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వారి ప్రోత్సాహం ఎంతో ఉంది. వారి ప్రోత్సాహంతో గ్రామంలోని పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా కులమండలకు అతీతంగా సీతారామ గారి కుమారుడు పేరు శ్రీనివాసరావు గారికి ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సన్మాన కార్యక్రమం వారు చేసినటువంటి సమావేశ కార్యక్రమానికి గుర్తింపుగా ఇవ్వడం జరిగింది. ఈ సమావేశ చేయడానికి వారికి అందరికీ మనసు ఉన్నప్పటికీ కూడా వారి వెనండి ఇంట్లో కూడా వారి సేవా దృక్పథానికి సహకరించినటువంటి వారి సత్యమని సత్యవాదానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, అలానే వారు తెచ్చుకునే మంచి పేరు మా మండలానికి మా గ్రామానికి కూడా తెచ్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మధ్యతర తరగతి కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి అసలు కష్టాన్ని నమ్ముకొని ఈరోజు ఈ స్థాయికి వెళ్ళడం మా ఊరిలో అయ్యో చేసిన బిడ్డ కళ్యాణం
మొట్టమొదట కింగరేడి మండల తరపునికి ఆ గ్రామ సర్పంచ్ గారు, తర్వాత మండల అధ్యక్షులు, తర్వాత సెక్రటరీ మొట్టమొదట మనం ఎంచుకున్నటువంటి యాపలు రావచ్చు, ఇంకా ఏ రంగంలో రావచ్చు, మన ఆర్థిక పరిస్థితిగా ఎదగాల్సిన అవసరం కూడా ఉంది. మన ఎదగడం మనకు మనకి లోపంలో ఉన్నటువంటి మనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, కుటుంబాలకు అద్భుతంగా వాళ్ళ కుటుంబాలే కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత 5 రూపాయలు చేసిన సాయమే 10 రూపాయలు చేసిన సాయం మహారాజు చేస్తున్న మహారాజు ఉండే ఈ ప్రపంచంలో చాలా మంది పొగడు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జనము నేను మధ్య అక్కడ హైదరాబాద్ లో వద్దని చూశాను. ఇప్పుడు ఇద్దరు అది ఆ లైవ్ ఇచ్చారు, ఆ లైవ్ లో చూసి ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి ఎదిగి ఒక సేవ చేయాలని ఒక లేని గుర్తుకొచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి అక్కడ అందరూ చెప్తే వాళ్ళందరూ విడుదల చేస్తే ఆ ఊరి తిరుపతి లేకుండా ఒక విగ్రహ మహాశక్తి విగ్రహాలకి స్వచ్ఛంగా ఒక సంస్థ ఏర్పాటు చేసింది. రోజుకి 150 మంది చొప్పున ఇక్కడికి దాంట్లో చేయాలని మనం అంటాం అమ్మ. నేను చూశాను ఇక్కడ కార్యక్రమాలు గుర్తుపెట్టి చేస్తున్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరూ కూడా కళ్ళగా నీళ్ళు దొరికాయి. మనందరూ చెప్తుంటే సహాయం చేయాల్సింది, ప్రభుత్వం వాళ్ళు 5 లక్షలు చేయాల్సిన అవసరం లేదు, 5 వేలు చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న దాంట్లో వికలాంగులు కానీ లేకపోతే పేద విద్యార్థులు కానీ రైతులు కానీ వైద్యపరం కానీ ఆర్థిక సంస్థలు ఈ మానవ సమాజంలో ఈ మానవ జన్మలు పెట్టడానికి మనందరం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా దేనిలో సహాయం చేస్తే ఇంకా అందరూ కూడా బాగుంటుంది. ఈ సందర్భంగా మేము ఆలోచిస్తున్నాము. నాకు తెలిసి నేను కూడా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు చాలా మంది అధ్యయనం చేస్తున్న చాలా మంది తెలుసు అనుకుంటే చేయాలి చేస్తున్నారని అనుకుంటున్నది. తర్వాత అది జరిగేంత వరకు కూడా నేను నిద్రపోయేటువంటి మనసుకున్నది కాదు. కాబట్టి మీరు ఏదైతే వ్యాపారం భవిష్యత్తులో సంపాదిస్తామో ఏది సంపాదించినా మా పరిధి లోపలి నేను త్వరలో కూడా అన్ని అవకాశాలు కలిసి మా ఆహార పెరిగిన త్వరలో ఒక సంవత్సరంలో మా అన్ని అవకాశాలు పరిశుభ్ర భావం కల్పిస్తే ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. మాత్రమే తప్పకుండా సహాయం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరూ మనం చేస్తున్నాము. ఇంకోటి నేను చిన్నప్పటి కూడా మా దీంట్లో అందరి కలిసి గేట్ కాలేజీలో రాజకీయ చేస్తాము. మీరు ఎలా కూడా ఏదో కనబడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆహారం తెలుసుకోవచ్చు అందరూ ఎక్కడ కొట్టుకుంటే మేము ఉండాలనుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే దానికి ఆహారం లేదు, సంపాదన లేదు, జనం జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమంపై ఉపాధ్యాయులకు సోమవారం మండల విద్యావరణ కేంద్రంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ యేసుదాస్ తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్య అంశాలపై బోధించే పద్ధతులను ఈ శిక్షణ కార్యక్రమంలో వివరించినట్లు పేర్కొన్నారు. సిపిఎం నాయకుడు పాటి వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతిని ఆదివారం చివరపాడులో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాటి వెంకటేశ్వర్లు స్మారక స్తూపం వద్ద సిపిఎం నాయకుడు నివాళులర్పించి వర్ధంతి సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు నున్న నాగేశ్వరరావు, బొంతు రాంబాబు, మండల నాయకులు కొండపై నాగేశ్వరరావు, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదర్ థెరిసా అవార్డు గ్రహీత ఏలూరికి ఘన సన్మానం. ఏలూరి సన్మాన సభకు హాజరైన రాజకీయ వ్యాపార ప్రముఖులు. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.